क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT News चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। तेलंगाना की कांग्रेस हुकूमत अवामी नज्म व नस्क पर तवज्जो दे रही है। वज़ीर-ए-आला रेवंत रेड्डी अवाम के मसाइल के हल को अवलिन तरजीह दे रहे हैं। चीफ मिनिस्टर का ओहदा संभालने के बाद रेवंत रेड्डी पहली बार आज कलेक्टर्स और SPs के साथ कॉन्फ्रेंस मुनक्किद किए, जिसका मकसद इंतजामिया को 100 दिनों में 6 वादों पर अमल दरामद करने के लिए तैयार करना है। इस कॉन्फ्रेंस का असल एजेंडा हुक्मरानी को अवाम तक ले जाना है। नायब वज़ीर-ए-आला विक्रमार्का के अलावा वज़रा, मुख्तलिफ महकमों के सेक्रेटरीज और मुतालिका अहदेदारों ने भी इस कॉन्फ्रेंस में शिरकत की, जिसमें BRS की 10 साल हुक्मरानी और मसाइल के हल के लिए किए जाने वाले इकदाम पर तबादला ख्याल किया गया। कॉन्फ्रेंस में वज़ीर-ए-आला ने कलेक्टरों और SPs को हिदायत दी कि वह अवामी इंतजामिया के कामों को गांव की सतह तक ले जाएं। हुकूमत 28 दिसंबर से अगले माह की 6 तारीख तक अवामी हुक्मरानी ग्राम सभाएं मुनक्किद करेगी। गांव, मंडल और जिले की सतह पर यह प्रोग्राम मुनक्किद किए जाएंगे। रेवंत रेड्डी ने अहदेदारों से मसाइल के हल के सिलसिले में बातचीत की। उन्होंने कलेक्टर्स के साथ बुनियादी तौर पर अराजी के मसाइल के हल पर भी बात की। साथ ही जिले सतह पर प्रजावानी प्रोग्राम पर तबादला ख्याल भी किया गया। पेश है खुसूस में यहाँ के कुछ झलकियाँ। SPL कॉन्फ्रेंस समावेशंलो पाल्गొన్న उप मुख्यमंत्री మట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, DGP గారు, ఇతర ఉన్నత అధికారులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల మంత్రులతో ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్, ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ముక్క కూడా కాస్త వెనుకాలంపు చేసినా సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము, ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ స్థాయి, ఇంకొక పక్కన పోలీస్ అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా SPలు, కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదలుచుకున్నా. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల కోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల గోడ, అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమ పడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరిన ఉన్న, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరిన చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి. చేరాలంటే చేరవేయాల్సిన వారధులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే ఆ గ్యారంటీలను
దానికి సంబంధించిన అధికారులపై ఈ రోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే విధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి, అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరం మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు. వారి జీవిత కాలం మర్యాద వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసిన, అబ్యూజ్ చేసిన దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఇట్ ఇస్ క్లియర్, ఇట్ ఇస్ లవ్. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి, భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా దంతా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరమైన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు ఇంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో, పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్ గా ఐ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్ లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు, మీరు ఉప్పు పాదంతో అణిచివేయాల్సిన అవసరం లేదు. గంజా అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్ లో ఈరోజు అప్లికేషన్ సంబంధించి ఏమంటే వడ్ యూ కాల్ బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్. అసలు వాళ్ళ ఇంతవరకు పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బర్న్ పార్టీని పెట్టి కిడ్స్ ని అండర్ 18 అసలు అట్లాంటి వాటిలో అలోవే చేయరు. 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది, ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయి, అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి, సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్ లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్ కి కానీ, ఇది ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుంటే ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్, ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి, హుకా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు, ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, దాన్ని క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని